हेलो फ्रेंड्स, वेलकम टू एवरीडे लाइफ रेसिपीज। ईरोज मीकु कैलीफ्लावर पोटाटो लिमा बीन्स तो मिक्स्ड वेजिटेबल ग्रेवी करी एला तैयार चेयालो चूपिस्तानु। नाकु एक्कुवगा मिक्स्ड वेजिटेबल करीस चेसुकोवडं चाला इष्टमु। प्लेन गा ओनली कैलीफ्लावर इला पोटाटो काकुंडा अन्नी कलिपि इलागा मिक्स्ड वेजिटेबल करीस लागा ट्राई चेस्तू उंटानु। इदि चाला टेस्टीगा कूडा उंटुंदि, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము। ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। నాలుగు టమాటాలు ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। అలానే ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక చిన్న బౌల్ లిమా బీన్స్, ఇవి మన చిక్కుడుగాయ గింజల్లాగా ఉంటాయి, ఇక్కడ నేను ఫ్రోజన్ వి యూస్ చేస్తున్నాను। అలానే రెండు పొటాటోస్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, తాలింపు గింజలు। ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఇందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి। ఈ ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసి వేపుకోవాలి। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఇందులోనే చిటికెడు పసుపు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్, మనము ముందుగా తీసి పెట్టుకున్న కారము, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి। టమాటో బాగా మగ్గిపోయింది। ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్, అలానే లిమా బీన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇవి ఒక 2 నిమిషాలు మగ్గాక ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఈ బంగాళాదుంపలు చాలా త్వరగా ఉడికిపోతాయి, అందుకనే నేను క్యాలీఫ్లవర్ కొద్దిగా ఉడికాక వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి। ఒక 7-8 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒకసారి ముక్క చెక్ చేసుకుందాము। క్యాలీఫ్లవర్ బాగా ఉడికిపోయింది, ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు షవా పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ పొటాటో లిమా బీన్స్తో మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది। ఇది చపాతీల్లోకి, పరాటాల్లోకి చాలా చాలా బాగుంటుంది, అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి। మీకు ఎలాగ వచ్చిందో, ఎలా నచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। అలానే మా ఛానల్ ఎవ్రీడే లైఫ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మరొక హెల్దీ రెసిపీ వీడియోతో నెక్స్ట్ టైం మీట్ అవుదాము। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।